I think censor board is a joke in the country. So, and while again, probably they're confused. Because they are confused, they've become a joke. ఎందుకంటే ఏం కట్ చేయాలో తెలియదు. ముందు సినిమాకి మెర్సల్ అనే సినిమాకి జిఎస్టీ మీద ఇష్యూ అయిందని చెప్పి గవర్నమెంట్కి రిలేట్ అయిన అన్ని డైలాగులు మ్యూట్ అన్నారు మా సినిమాలో. సో అంటే కన్ఫ్యూజ్డ్ ఉన్నారు, వాళ్ళకి తెలియట్లేదు ఏ అంటే, వాళ్ళకి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు ఇవి సెన్సార్ చేయాలి, ఇవి సెన్సార్ చేయకూడదని. సో ఐ థింక్ సెన్సార్ బోర్డు అనేది ఒకసారి రీగ్రూప్ అయ్యి అసలు మనం ఏం చేస్తున్నాం, ఏది కట్ చేయాలి, ఏది కట్ చేయకూడదు ఏంటి అనేది ఒక ఒక నిర్ణయానికి వస్తే మంచిది. గుర్రు రెడీ అయ్యారు. ఈ సినిమా సెన్సార్ వరకు ఆవిడ ఇన్వాల్వ్ అవ్వలేదండి, ఎందుకంటే ఆవిడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆయన ఆవిడ సెన్సార్ స్క్రీనింగ్ కూడా రాలేదు, ఈవెన్ యూనో ఆఫ్టర్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్. సో నేనే వెళ్ళాను. ఇప్పుడు ఆవిడ వచ్చుంటే కొట్టేదేమో ఆవిడ వాళ్ళని. లేదు, సెన్సార్ అవసరం అండి, సెన్సార్ అవసరం. ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ అది. సెన్సార్ అవసరం కానీ సెన్సార్ ఆఫీసర్లకి ఒక వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ మీద డిపెండ్ అవుతుంది అసలు ఏది సెన్సార్ చేయాలి ఏది చేయకూడదు అనేది. అంటే ఇప్పుడు సినిమా మొత్తం అశ్లీలత చూపించి లాస్ట్లో ఇలా చేస్తే తప్పు అని అంటే మరి సెన్సర్ చేయాలి కదా సినిమా మొత్తం. సో అలాంటి సినిమాలకి సినిమాలో ఏది జెన్యున్గా యూనో ముద్దు పెట్టుకుంటే ఒక జెన్యునిటీ, లేకపోతే ఒకటి ఎవరైనా ఎవరిని రేట్ చేస్తే ఒక జెన్యునిటీ. సో ఆ డిఫరెన్షియేషన్ లేనప్పుడు వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూనో ఆ సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ఆర్ సెన్సార్ బోర్డ్ మెంబర్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు అలా డిపెండ్ అవుతుందంటే బికాజ్ ఒక క్లియర్ కట్ లైన్ లేదు కాబట్టి, ఏది సెన్సర్ చేయాలి ఏది సెన్సర్ చేయకూడదు కాబట్టి. బట్ అగైన్ ఇవన్నీ పక్కన పెడితే కూడా పేరెంట్స్కి కూడా సెన్సర్షిప్ ఉండాలండి. మల్టీప్లెక్స్ల వరకు రానేవారు చిన్నపిల్లలు ఏ సర్టిఫికేట్ వస్తాయి, కానీ యూనో సింగిల్ స్క్రీన్స్ తీసుకెళ్ళిపోతున్నారు కదా. సో వాళ్ళకు ఉండాలి సెన్సర్షిప్, ఏది పిల్లలు చూపించాలి ఏది పిల్లలు చూపించకూడదు అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.